నమస్కారం. ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. వార్తలను వివరాలు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ ట్రాక్టర్లను రైతుల పేరుతో భూస్వాములు తీసుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఆరోపించారు. ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచుతుందని, కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తే 2 పైసలు 9 పైసలు తగ్గించి ఏదో ధరలు తగ్గించినట్టు గొప్పలు చెప్పుకుంటుందని ఆమె అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మీరు గమనిస్తే ట్రాక్టర్లు ఇచ్చింది భూస్వాములకి, ఇంతకు ముందు ట్రాక్టర్ ఉన్నోడికి, వాళ్ళు కేవలం పింక్ కండువా కట్టుకున్నోళ్ళకి మాత్రమే ట్రాక్టర్లు కేటాయించారనేది బహిరంగంగా నేను నింద వేస్తున్నాను. సాక్ష్యాధారులతో మారుకున్నాయి. కాబట్టి మీరు రైతులకి సంక్షేమాన్ని చెప్పిన వాళ్ళు, ఇదా మీ సంక్షేమం అనేది, సెల్ఫ్ హెల్ప్ ఇస్ బెస్ట్ హెల్ప్ అన్నట్టు మీ పార్టీ వాళ్ళకి మాత్రమే మీరు ఇచ్చుకుంటే అసలు రైతు సమస్య పరిష్కరణ ఎవరు చేస్తారు? ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా అల్లా తప్పగా ఒక స్కీమ్ తీసుకొచ్చి అనౌన్స్ చేస్తారు. ఎవరు అడగక ముందే 4000 అని చెప్పి అనౌన్స్ చేశారు. ఎన్నికలు జరిగే వరకు ఊపిరి పట్టుకున్న కేంద్ర ప్రభుత్వం పోలింగ్ అయిన తక్షణం అదే సాయంత్రానికి మొహమాటం కూడా లేకుండా నిర్మోహమాటంగా రోజు రోజుకి అంచెలంచెలుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాలు ప్రొటెస్ట్లు చూసిన తర్వాత పైసా 9 పైసలు దిగుమతి చేసి మేము తగ్గించామని గొప్పగా చెప్పుకున్నారు. దీన్ని స్పందించి భారతదేశంలో ఒక వ్యక్తి 9 పైసలు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి కూడా కేటాయించడం జరిగింది. ఈ విధంగా ప్రజా సెంటిమెంట్ని హేళనగా చూస్తూ మీరు ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు అని దున్నపోత పైన వాన గుర్చిన విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే మంచి రోజులు వచ్చేది కాదు కదా, ఉన్నది ఊడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రైతు పైన సహానుభూతి ఉంది అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇచ్చిన 4000 అసలు అర్హతలకు రాకుండా ఎవరికి పోయింది కాక, పెంచిన డీజిల్ ధరల వరకు వాటికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. సో ఏమిటి మీరు మాకు పెంచింది, ఏమిటి మీరు మాకు చేసింది, ఏమిటి మీరు అందించిన సహాయం మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. తెలంగాణ కళాకారులకు తొలి ప్రాధాన్యతను ఇచ్చేందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాకారులకు నూతన తెలుగు చలన చిత్రంలో అవకాశం కల్పించేందుకు ఖమ్మంలో ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు నండ్రు మనోహన్ రావు, పాలకుర్తి కృష్ణులు పేర్కొన్నారు. నమస్కారమండి, నా పేరు నండ్రు మనోహర్ రావు. ఈ మూవీకి నేను ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇస్తున్నారు డైరెక్టర్ గారు. దాంతోపాటు ఖమ్మం కళాకారులు చాలామంది నటిస్తున్నారండి, అందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ సినిమాని నేను ఇంకా మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎంతైనా పెట్టి నిర్మాతగా నా వంతు నేను కృషి చేస్తాను, మీ అందరూ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్నప్ప. అలానే తద్వారా ఇప్పుడు వచ్చేటువంటి ప్రొడ్యూసర్లు కానీ, తర్వాత నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ ఈ సినీ రంగంలో మరి ఎక్కువ తయారవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితికి అనుకూలంగానే మరి ఖమ్మం జిల్లా అన్నిటికీ ఉద్యమాలకు కానీ, ప్రతి దానికి కానీ, వనరులకు కానీ అన్నిటికీ మంచి జిల్లా కాబట్టి ఈ జిల్లా వాతావరణం పచ్చదనాన్ని మరి ఈ తెర మీద చూపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మరి ఈ ప్రభాకర్ గారు కానీ, అది లాల్జాన్ పాషా గారు కానీ, అది వేరే మిత్రులు మరి కొంతమంది రాలేదు. అంటే ఈరోజు అడిషన్ కాబట్టి మామూలు రాలేదు కాబట్టి వారందరూ కూడా వస్తారు. కానీ ఖచ్చితంగా దీంట్లో విలేకరుల పాత్ర కూడా ఉండాలి. మరి జిల్లా వన్యని మొత్తం కూడా మనం ఖమ్మం జిల్లా చరిత్రను మొత్తం కూడా ఈ సినిమా మీద చూపించి చక్కని మెసేజ్ని ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ ఉంటుందని చెప్పి ఈ యూత్ మరి ఈ సినిమాను చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు మైండ్లో ఒక మైండ్ సెట్ మారి ఒక పారిశ్రామికవేత్త కానీ ఒక ఉద్యోగస్తుడుగా మరి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. మన రాజు నాగా సొంత డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాకి ఈ 10వ తారీఖు నాడు మన టీఎంజీఎస్ ఫంక్షన్ హాల్లో ఆడిషన్ జరుగుతున్నాయి. దీనిని మన ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్గా మన నండ్రు మనోహర్ రావు గారు మా యొక్క కాన్సెప్ట్ నచ్చేసేసి ముందుగా వచ్చి తన యొక్క
తన యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా అనేది మెయిన్ ట్రైబల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అందాలని చిత్రీకరించడం జరుగుతుంది. ఈ సినిమాకి మెయిన్ టీమ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వస్తుందనండి. మిగతా క్యారెక్టర్స్ వచ్చేసేసి ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మెయిన్ కళాకారులు ఎవరైతే ఉన్నారో, మన కళాకారుల గడ్డ అంటారు మన ఖమ్మం జిల్లాని, సో వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకొని మన టీఎన్జిఎస్ ఫంక్షన్లో జరిగిపోయేటువంటి ఆదివారం నాడు జరిగిపోయేటువంటి ఆడిషన్స్కి వచ్చి వాళ్ళు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అనేది లేదు అండి, ఉచితంగా నిర్వహించబడుతుంది. జడ్జిల ముందు ఒక కెమెరా ముందు యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వాహనదారులు, రవాణా శాఖ కార్యాలయం ఎదుట వాహనదారులు ఈ ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెట్రోల్ డీజిల్ వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని గత కొంతకాలం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. మెయిన్గా ఈ డీజిల్ అనేసరికి కేంద్ర ప్రభుత్వం అనే భావన ఉంది. గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీంట్లో దాదాపు 15% షేర్ వస్తుందని తెలిసింది. దయచేసి ఇదే కేరళ రాష్ట్రంలో డీజిల్ మీద 10 రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ తగ్గించడం జరిగింది. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని, డీజిల్ని తగ్గించాలని మేము కోరుతున్నాం. అలాగే టోల్ గేట్స్ ఉన్నాయి, టోల్ ట్యాక్సులు, రవాణా రంగం మొత్తం అందరి మీద ఈ టోల్ ట్యాక్స్ విపరీతంగా, దానికి హద్దుపద్దు లేకుండా విపరీతంగా పెంచుతున్నారు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అలాగే సింగిల్ పర్మిట్ అనేది కార్లకి, లారీలకి, వ్యాన్లకి అన్నిటికీ కూడా సింగిల్ పర్మిట్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు మేము 23 జిల్లాల్లో అయితే ఎంతైతే ట్యాక్స్ కడుతున్నామో ఇప్పుడు కూడా అన్నిటి ఈ 10 జిల్లాలకు కూడా అదే ట్యాక్స్ కడుతున్నాం. చాలా దారుణం. ఈ విషయాన్ని మేము మా రవాణా రంగం తరఫున అందరి మినిస్టర్ల దృష్టికి కూడా తీసిపోయాము. ఆ మినిస్టర్లు కూడా ఒక కమిటీలాగా ఏర్పడి దాన్ని మాకు పరిష్కారం చేస్తా అన్నారు. ఆ పరిష్కారం కూడా నెరవేరలేదు. దాన్ని కూడా మా డిమాండ్స్లో పెట్టడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు బీభత్సంగా 300% ఇన్సూరెన్స్ పెంచారండి. ఇన్సూరెన్స్ పెంచడం వల్ల మామూలుగా ఇవాళ సింగిల్ కమ్ ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉన్నారు. ఆ ఓనర్ కమ్ డ్రైవర్స్ అది కనబడతా ఉంది. దీని మీద దేశవ్యాప్త ఉద్యమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం మనం. ఒక ఖమ్మంలోనే కాదు, ఇప్పటికే 2 సార్లు దేశవ్యాప్త సమ్మెలు జరిగినాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు వల్ల కార్మికుల మీద భారం పడతా ఉంది. ఈ బిల్లును సవరించాలి, ఈ బిల్లును రద్దు చేయాలి, పెట్రోల్ డీజిల్ని జీఎస్టీలో తీసుకురావాలని చెప్పేసి దేశంలో ఉండేటువంటి కార్మిక సంఘాలతోటి సదస్సులు నిర్వహించాం. 2 సార్లు సమ్మెలు జరిగినాయి. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీని మీద మళ్ళీ చర్చించడానికి కానీ లేదా దీంట్లో పునరాలోచించడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే మళ్ళీ సెప్టెంబర్లో చెలో ఢిల్లీకి కూడా జాతీయ కార్మిక సంఘాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. గతంలో నవంబర్లో 3 రోజులు మహాపడవ పేరుతోటి పార్లమెంటు దగ్గర ధర్నాలు నిర్వహించాం. కానీ ఈరోజు సెప్టెంబర్, ఈ సంవత్సరం సెప్టెంబర్లో కూడా ఓ పెద్ద ఆందోళనకి కార్మిక సంఘాలు సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ రంగ కార్మికుల పట్ల, ఈ సమస్యల పట్ల చర్చించి సమస్యలు పరిష్కారం చేసేదానికోసం వారి విధానాల్లో మార్పులు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రంగాల్లో మాత్రం, అదే ముఖ్యంగా ఆటో రంగం రోడ్ ట్యాక్స్ రద్దు చేయడం, దాంట్లో కొంచెం సంతోషంగా మాకు మోటార్ రంగంలో ఉన్న ఒక ఆటో కార్మికులకు రోడ్ ట్యాక్స్ రద్దు చేయడం మాకు ఒక సంతోషం కలిగిన విషయంగా చెప్పొచ్చు. కానీ మన వాళ్ళు చెప్తా ఉన్నారు సింగిల్ పర్మిట్ విధానం అనేది కంటిన్యూషన్ చేయాలని. నిజంగా సింగిల్ పర్మిట్ అనేది 2 రాష్ట్రాలు అనుకొని చేయాల్సింది కాబట్టి ఖచ్చితంగా న్యాయమైన కోరిక కాబట్టి దీన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సింగిల్ పర్మిట్ విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
అలాగే రేపు భవిష్యత్తులో కలెక్టరేట్ 11వ తారీఖు కలెక్టరేట్ ముట్టడని చెప్పేసి జేఏసీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కార్మికులందరూ ఇంతకంటే పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మరొకసారి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం వారికి హాజరైనటువంటి అన్ని యూనియన్ల నాయకులకి, అట్లాగే కారీ యజమానులకి, ఆటో ఓనర్లకి, తర్వాత టీసీఎం ఓనర్లకి అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరికైనా సమస్యలుంటే ఒక యూనియన్ సహకరించుకుంటే ఏ కార్యక్రమైనా ముందుకు పోవచ్చు, మనం ఏ కోరికలైనా నెరవేర్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అట్లాగే ఇప్పుడు ఎట్లయితే అందరు హాజరయ్యారో ముందు జరగబోయే అన్ని కార్యక్రమాలకు కూడా అందరు హాజరయ్యి అన్ని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ కార్యక్రమాలు పెట్టుకుంది ఎందుకంటే పెట్రోలు డీజిల్ జిఎస్టీ పరిధిలోకి తేవాలనేది ఒకటి, ఇన్సూరెన్స్ విపరీతంగా పెంచిన ఇన్సూరెన్స్ తగ్గించాలనేది ఒకటి, తర్వాత రోడ్డు మీద టోల్ ట్యాక్సులు తగ్గించాలి, కొత్తగా పెట్టబోయే మోటారు వాహన చట్టాన్ని కూడా సవరించి దానికి మోటారు వాహనాలకి అనుకూలమైన పద్ధతిలో ఆ చట్టం చేయాలనేది మా కోరిక. ముందు జరగబోయే కార్యక్రమానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు. ప్రతి పేదోడి సొంతింటి కలను నిజం చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శివాయిగూడెంలోని 216 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఖమ్మం నియోజకవర్గంలో శివాయిగూడెంలో 216 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ పద్ధతి మరియు రిజర్వేషన్లని పాటించి చేయడం జరిగింది. 2, 3, 4, 5, 6 డివిజన్లలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెలక్షన్ చేసి లాటరీ ద్వారా ఇక్కడ ఈ ఫ్లాట్స్ను కూడా ఏర్పాటు చేశాం. వాళ్ళకి ఈ రోజున ఈ ఫ్లాట్లని తాళాలు ఇచ్చి అప్పచెప్పడం జరుగుతూ ఉంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వం ఇచ్చినందుకు పేదలు చాలా సంతోషంగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకాన్ని మరి ఇక్కడ సక్సెస్ చేయడానికి సహకరించిన అధికారులు మరి అలాగే ప్రభుత్వానికి ప్రత్యేకించి పెద్ద ఎత్తున వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కొక్క అపార్ట్మెంటు దాదాపు 6 లక్షల రూపాయలు వ్యయంతో, భూమి విలువతో కలిపి 10 లక్షల రూపాయలు విలువైన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈ పేదలు పొందడం అనేది కేసీఆర్ గారు ఇచ్చిన గొప్ప వరం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖమ్మం నియోజకవర్గంలో 2000 నిర్మాణాలు ఉన్నాయి. అందులో ఈ 216 పూర్తయి ఇచ్చాము, మిగతాయి కూడా నిర్మాణం చేసి ఇలాగే పేదవాళ్ల కళ్ళన్నీ కూడా సాకారం చేస్తాం, కేసీఆర్ గారిని ఆశల్ని నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఇటీవల ఖమ్మం జిల్లాలో విద్యుత్ ఘాతం వల్ల గిరిజన రైతులు మృతి చెందుతున్న సంఘటనలు వరుసగా జరుగుతుండడం తీవ్ర విషాదకరమని, ఈ సంఘటనలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ జనసమితి పార్టీ కమిటీ జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలు చౌహాన్, కోట్యా నాయక్, బిక్షపతి రాథోడ్, సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆ కుటుంబాలు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అన్నారు, తక్షణమే ఆ ఉద్యోగం నియామకాలు చేపట్టాలి, తక్షణమే ఉద్యోగం ఇప్పించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, కేవలం ఏదో ఎక్స్ రేషియో చెల్లించడమే కాకుండా ముందు ఆ స్వాస్థ్య చర్యలు చేపట్టి ఆ విద్యుత్ ఏదైతే సమస్యలు ఉన్నాయో యమపాశాలుగా విద్యుత్ తీగలని చెప్పి వాళ్ళ
అనేక జిల్లాలో అనేక మంది ఇవాళ మృత్యువాత పడతా ఉన్నారు. కాబట్టి ఇంకా విద్యుత్ అధికారులు ఇవాళ ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగస్తులతోని ఆ విధులు నిర్వహించడం వల్లే, సమన్వయ లోపం వల్లే ఈ రకమైన ఇవాళ రైతులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ దృష్టి సారించి, జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సమగ్రంగా దృష్టి సారించి ఈ రైతు మరణాలని ఆపాలి, అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలని పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. ప్రజ్ఞాపాలెంలో శంకర్ అనే కుటుంబానికి ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది, కాబట్టి తక్షణమే ఆ హామీని నెరవేర్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎక్స్గ్రేషన్ కూడా తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇవాళ ప్రభుత్వానికి రైతుల పట్ల ఇవాళ చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనం అర్థమవుతా ఉంది, మేము అప్పుడు గమనిస్తూ ఉంటాం. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు, సంబంధిత ఎస్సీ గారు కూడా దీని మీద స్పందించాలి. ఏదైతే కామెపల్లిలో గిరిజన రైతు కావచ్చు, రఘునాథపాలెం మండలంలో గిరిజన రైతులు చనిపోవడం జరిగింది, వాళ్ళ హామీని. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ షాక్కు గురై అనేక మంది గిరిజనులు, కూలీ రైతులు చనిపోతూ ఉన్నారు. ఆ విషయంపై ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ ఆకస్మిక మరణాలకు ప్రభుత్వం స్పందించాలే, వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తామని అంటున్నారు. అది నామమాత్రంగా, తూతు మాత్రంగా, మాటలకు మాత్రమే పరిమితం అవుతూ ఉంది. అవి వెంటనే తక్షణమే స్పందించి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా సకాలంలో స్పందించి వాళ్ళకి ఇట్లాంటి ఇంకోటి పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తాను తెలంగాణ జేఏసీ తరపున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.